भारतं सर्वाधिकारुणा स्वागतं याजकोत्तमुडा स्वागतं सर्वाधिकारुणा स्वागतं याजकोत्तमुडा सुस्वागतं स्तुतिपात्रुणा घनस्वागतं महिमस्वरूपुणा सुस्वागतं स्तुतिपात्रुणा घनस्वागतं महिमस्वरूपुणा पाल्गुनरारंडि संतसंबुतुई बलिलो पाल्गुनरारंडि संतसंबुतुई बलिलो संतसंबुतुई बलिलो स्वागतं सर्वाधिकारुणा स्वागतं याजकोत्तमुणा कन्ना अब्राहम मुनि बलि कन्ना मिलके से देखो नि बलि कन्ना दीर्घदर्शुलु नुडिविन बलिदि दीर्घदर्शुलु नुडिविन बलिदि जीविते सुनि नित्य बलि जीविते सुनि नित्य बलि పాల్గొనరారండి సంత సంబుతోయి బలిలో పాల్గొనరారండి సంత సంబుతోయి బలిలో సంత సంబుతోయి బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలపు మొదటి ఆదివార దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం. पिता पुत्र पवित्रात्मा नाममुना आमीन. मननाधुडैन येसु क्रीस्तु कृपा तंड्रियैन देवुनि प्रेमा पवित्रात्मा सहवासमु मी अंदरितो उंडुनु गाक. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమనము అనగా రాక. ఈ ఆగమన కాలాన్ని నిరీక్షణ కాలం అనగా ఎదురు చూచేటటువంటి కాలం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. 4 వారాల పాటు నరావతారమెత్తి మన మధ్య జన్మించబోతున్నటువంటి క్రీస్తు ప్రభువును మనము స్వీకరించుటకు, ఆహ్వానించుటకు, మన ఆత్మలను సంసిద్ధం చేసుకునేటకు తల్లి శ్రీ సభ మనకు ఈ ఆగమన కాలాన్ని అనుగ్రహిస్తూ ఉంది. మరి ఈ ఆగమన కాలములో మన హృదయాలను ప్రభువుకు ఆలయములుగా మార్చుటకు, ఆయనను స్వీకరించుటకు, పాపము నుండి మరొకసారి మనము దూరమై మన హృదయం ఆయనకు ఒక పశుల కొట్టముగా, ఒక ఆలయముగా మారునట్లుగా ఆగమన కాలములో మనం ప్రత్యేకముగా ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. యోగ్యమైన రీతిలో ఈ పవిత్ర పూజలో పాల్గొనటకు ముందుగా ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా హృదయం
జన్మించబోయేటటువంటి బాలయేసుకు ఒక ఆలయముగా ఉన్నదా, ఒక పసుల కొట్టముగా ఉన్నదా అని పరిశీలించుకొని మన పాపము ఆ విధముగా లేకుండా చేస్తున్నట్లయితే మన తప్పిదములను మన్నించమని ఆ ప్రభు యొక్క శరణు వేడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము సర్వశక్తి గలవు సర్వేశ్వరా, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలచియుండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యుల మగుటకును నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ధర్మశీలుడైన దావీదు వంశజును ఒకతని నేను రాజుగా ఎన్నుకొంటిని. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకతని నేను రాజుగా ఎన్నుకొంటిని. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదురాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయును. అతడు దేశమంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణము బడయును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరముకు పేరిడుదురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నా ఆత్మను నా ఆత్మము నీవైపు త్రిప్పి ఉన్నాను, నీవైపు త్రిప్పి ఉన్నాను. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము, నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరు ప్రభు ప్రభు నా ఆత్మను నా ఆత్మను నీవైపు త్రిప్పియున్నాను, నీవైపు త్రిప్పియున్నాను.
దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులను తన త్రోవలకు తెలియజేయును, వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు, ప్రభు నా ఆత్మను, నా ఆత్మను నీ వైపు త్రిప్పియున్నాను, నీ వైపు త్రిప్పియున్నాను. రెండవ పఠనము. మన ప్రభువుకు యేసు వచ్చినప్పుడు నీ హృదయములను పరిశుద్ధత యందు గట్టిపరచును. పునీత పౌలు తెచలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3:12 నుండి 4:2 వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువుకు యేసు ఆయన పరిశుద్ధునితో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలయనో మా నుండి మీరు నేర్చుకుంటుంది. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువుకు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తరులను జారీ చేసితమో మీకు ఎరుకయే కదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నా యందు నడచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు కాగారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21:25-28 మరియు 34-36. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోల మగుదురు. ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును.
ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయన, మీ రక్షణ కాలము ఆసన్నమైనది. మరియు తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకుచింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఏలయన, ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిల్వబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము లతీను భాషలో అద్వేనియో అనేటటువంటి పదము నుంచి వచ్చింది. అద్వేనియో అంటే రావటం, ఆగమనం. ఈ ఆగమన కాలము క్రిస్మస్కు మనల్ని ఆత్మీయముగా తయారు చేయుట కోసం తల్లి శ్రీ సభ మనందరి కోసం సుమారుగా 4 వారాలను ఆగమన కాలముగా కేటాయిస్తూ ఉంది. సంవత్సరం మనందరికీ తెలుసు, టైటానిక్ అనేటటువంటి పెద్ద నౌక 14 ఏప్రిల్ రాత్రి సమయములో మునిగిపోయింది. ఆ నౌక ఆ సమయములో ప్రపంచములోకెల్లా పెద్ద ఓడ. దాని బరువు 46,328 టన్నులు. అంత పెద్ద ఓడ ప్రపంచంలో లేదు ఆ సమయంలో. అయితే అందరూ అనుకున్నారు, ఇది ఇంత పెద్ద ఓడ కాబట్టి ఇది మునిగిపోయేటటువంటి ఆస్కారమే లేదు, మునిగిపోయే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇంత పెద్ద ఓడ ఇప్పటిదాకా ప్రపంచంలో లేదు. అయితే ఇంత పెద్ద ఓడ మునిగిపోవటం ప్రారంభించిన తరువాత కూడా 1 గంట పట్టింది. అయితే ఎందుకు ఆ ఓడలో 1513 మంది మరణించారు ఆ ఓడ మునిగిపోయినప్పుడు? దీనికి కారణం మొట్టమొదటిగా, ఇది మునిగిపోబోతుంది, ఒక ఐసు కొండను ఢీకొట్టింది అని చెప్పినా కూడా లోపలి వాళ్ళు నమ్మలేదు. మా ఓడేంటి మునిగిపోవటం ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఐసు కొండను గుద్దితే ఐసు కొండే మునిగిపోతుంది, అదే పగిలిపోతుంది, మా ఓడ పగిలిపోవటం ఏంటని లోపల వాళ్ళు నమ్మలేదు. అక్కడ జారీ చేయబడినటువంటి హెచ్చరికలు ఎవరు కూడా వినలేదు, పట్టించుకోలేదు. ఈరోజున వరదలు వస్తున్నాయి మనకు అన్ని రాష్ట్రాలలో. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మనం పట్టించుకోకపోతే తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వస్తుంది మనం చూస్తున్నాం. ప్రభువు కూడా జారీ చేయబడినటువంటి హెచ్చరికలు మనం అనుసరించాలి. క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటానికి ముందుగా ప్రభువు మనకిచ్చేటటువంటి ఈ హెచ్చరికలు, జాగ్రత్తలు మనం పాటించాలి. ఓడ మునిగిపోదనుకున్నారు, మా ఓడకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదనుకున్నారు, కానీ ఆ విధముగా మూర్ఖముగా ఉన్నటువంటి వారు మునిగిపోయారు. ఆ తర్వాత ఈ ఓడ మునిగిపోయిన తర్వాత ఒక పత్రిక ఒక ప్రశ్న వేసింది ప్రజలందరినీ. ఏంటా ప్రశ్న అంటే, ఒకవేళ నీవు గనక ఆ ఓడలో ఉన్నట్లయితే, మునిగిపోతున్నటువంటి సమయంలో ఆ టైటానిక్ ఓడలో నౌకలో నీవు గనక ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ ఓడ మునిగిపోయేటప్పుడు ఏమైంది, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు, ఆ ఓడలో ప్రజలు కూర్చునేటటువంటి కుర్చీలన్నీ కూడా చెల్లా చెదరాయి, ఎందుకంటే ఓడ తిరగబడటం మొదలుపెట్టింది చిన్న చిన్నగా.
ఆ కుర్చీలన్నీ అటు ఇటు పడిపోవటం ప్రారంభించాయి. ఈ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీవు గనక ఆ ఓడలో ఉన్నట్లయితే పడిపోతున్నటువంటి కుర్చీలను అమరుస్తావా, సర్దుతావా అని ఒక పత్రిక ప్రజలందరినీ ఈ ప్రశ్న అడిగింది. వినటానికి ఎంత ఘోరంగా ఉంది. ఓడ మునిగిపోతుంటే పడిపోతున్నటువంటి కుర్చీలను ఎవరైనా సర్దుతారా? సర్దరు. ఏం చేస్తారు? అందరూ ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. మనం చూసాం టైటానిక్ ఆధారంగా చేసుకున్న సినిమాని చూసాం మనం. అక్కడ ఇదంతా అల్లకల్లోలమవుతున్నప్పుడు ఎవ్వరూ ఏది పట్టించుకోరు, ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరిగెడతారే తప్ప అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎవరు సర్దరు. అందుకే ఈ ప్రశ్న వేసినటువంటి పత్రికను అందరూ అనుకున్నారు, వీడికి ఏమన్నా దిమ్మ ఖరాబ్ అయిందా, మైండ్ ఏమన్నా పోయిందా, ఈ ప్రశ్న అడగటం ఏంటి, ఎవడైనా మునిగిపోయే ఓడలో కుర్చీలు ఎవరైనా సర్దుతారా? ఎవరు సర్దరు. మరి ఎందుకు అడుగుతున్నాడు ఇతని ఈ ప్రశ్న అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రశ్న వేసిన తర్వాత చివరిలో ఈ పత్రిక చెప్తూ ఉంది, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి అంతే ఉంది, మునిగిపోతున్నటువంటి ఓడలో కుర్చీలు సర్దుతున్నాం మనం. అంటే ఏంటి దీని లోతైనటువంటి భావం? ఏదైతే ప్రధానమైనదో మనం దాన్ని పట్టించుకోకుండా, ఏదైతే మన జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యతను ప్రాధాన్యతనివ్వాలో దాన్ని మనం ఇవ్వకుండా మనం మునిగిపోయే ఓడలో కుర్చీలు సర్దుకుంటున్నాం, దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. అంటే ఈ లోకము గురించే మన ధ్యాస, ప్రస్తుతము గురించే మన ధ్యాస పెట్టి ఆ తర్వాత పరలోకాన్ని మనం కోల్పోతున్నాం అని ఈ టైటానిక్ ఓడ ఈ రెండు ప్రధానమైనటువంటి జీవిత అంశాలను పాఠాలను ఆగమన కాల మొట్టమొదటి రోజున స్వీకరించాలని మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. అలెగ్జాండర్ పోప్ అనేటటువంటి రచయిత అంటాడు, వాట్ మ్యాటర్స్ టు మీ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ బోర్న్ ఇన్ మిలియన్స్ ఆఫ్ ప్లేసెస్ ఇఫ్ హీఈస్ నాట్ బోర్న్ ఇన్ మై హార్ట్. యేసు ప్రభువు లక్షలాది పశుల కొట్టాలలో పుట్టి నా హృదయములో ఆయన పుట్టకపోతే నాకేంటి ప్రయోజనం? ఆగమన కాలం మొదటి రోజున క్రిస్మస్కు ఈ 4 వారాలు మనం తయారయ్యేటటువంటి ఈ తరుణంలో మనందరం కూడా ఈ 4 వారాలు దేనికోసం అనగా, ఆ ప్రభువును మన హృదయాలలో మన గుండెలో ఉద్భవింప చేయటానికి, మనం ఆయనకు పశుల కొట్టముగా నిలయముగా మారటానికి ఈ 4 వారాలు మనం ప్రయత్నం చేయాలి. మరి లక్షలాది మంది పశుల కొట్టాలలో యేసు ప్రభువును పెడతారు. ఎన్ని పశువుల కొట్టాలలో ఆయన పుట్టినా నా గుండెలో గనక ఆయన పుట్టకపోతే ఏంటి ప్రయోజనం అని ఈ 4 వారాల పాటు మనల్ని మనం ఈ ప్రశ్నను పదే పదే అడుక్కోవాలి, ప్రశ్నించుకోవాలి. అందుకే ప్రభువు తన జీవితములో లేదా తల్లి తిరుసభ చెప్తూ ఉంది, 3 సార్లు ఆయన తనను తాను చూపించుకున్నాడు, తనను తాను బయల్పరుచుకున్నాడు. మొట్టమొదటిది నరావతారుడుగా ఆయన మన మధ్యకు వచ్చాడు. 2వది సువార్త ప్రకటన కోసం 30 సంవత్సరాలు తన తల్లితో తన ఇంట్లో ఉన్నటువంటి ఆయన 30 సంవత్సరాల జీవితము తరువాత సువార్త వ్యాప్తి కోసం బహిరంగ జీవితం కోసం బయటికి వచ్చాడు. అది 2వది. ఇక 3వది ఆయన మహిమాన్వితుడుగా లోకాంత్యమున 2వ రాకడ. ఈ విధముగా 3 సందర్భాలలో ఆయన మన మధ్యకు వస్తున్నాడు. మొట్టమొదటిది నరావతారునిగా జన్మించటం, 2వది సువార్త వ్యాప్తి కోసం బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు బయటికి రావటం, 3వది ఆయన లోకాంత్యమున మహిమాన్వితుడుగా రావటం. అయితే ఈ 3 రాకడలకు ముందు ఆగమనం ఉన్నది, నిరీక్షణ ఉన్నది. మొదటి ఆగమనం ఎప్పుడు? ఆయన నరుడిగా పుట్టక ముందు పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా లోకరక్షకుని కోసం ఎదురుచూచారు ఇజ్రాయేలు ప్రజలు. ఈ ప్రతి రాకడకు ముందు,
ప్రతి ఆగమనమునకు ముందు నిరీక్షణ ఉన్నది అని మనం గ్రహించాలి. ఇక రెండవది, ఆయన స్వార్థ వ్యాప్తి కోసం బహిరంగ జీవితం ప్రారంభించినప్పుడు ఎదురు చూస్తున్నారు. లూకాసువార్త 3:5 బప్తిస్మ యోహానును చూచి మెస్సయ్య ఈయనా లేకపోతే వేరే అతనా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక 3, ఆయన మహిమాన్వితుడుగా 2వ రాకడ సందర్భముగా మనందరము కూడా తిరుసభ ఎదురు చూస్తూ ఉంది. అందుకే మనం ఇది విశ్వాస రహస్యము అని చెప్పినప్పుడు మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము అని మనం పలుకుతాం. ఈ విధముగా ప్రతి రాకడకు ముందు నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ మనందరికీ మన జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రభువిచ్చేటటువంటి అవకాశముగా మనం భావించాలి. నఫ్తాలి అనేటటువంటి ఒక మత బోధకుడు ఉండేవాడు. అయితే ఈ బోధకుడు ఒకరోజు రాత్రి కాలములో అటు ఇటు తిరుగుతున్నాడు. అయితే ఆ దేశములో పట్టణమునకు బయట ధనవంతులు, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అత్యంత ధనవంతులు పట్టణంలో ఉండరు, పట్టణానికి కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకంటే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఎందుకంటే పట్టణంలోనైతే అన్ని ఇరుకు గొందులు సందులు. పట్టణం నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ పెద్ద ఇల్లు కట్టుకొని వాతావరణ కాలుష్యం లేకుండా ట్రాఫిక్ లేకుండా ఉంటారు. అక్కడైతే 1 ఎకరంలో ఇల్లు కట్టుకోవచ్చు. ఈ విధముగా ధనవంతులందరూ అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ ఇల్లును కాపాడుకోవటం కోసం రాత్రిపూట వాచ్మెన్లను పెట్టేవాళ్ళు. అయితే ఈ నఫ్తాలి అనే మత బోధకుడు అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక వాచ్మెన్ కనపడ్డాడు. వాచ్మెన్ని అడిగాడు, నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని ఈ బోధకుడు వాచ్మెన్ను అడగ్గా, ఈ ఫలానా ధనవంతుని కోసం నేను పనిచేస్తున్నాను, ఆయన దగ్గర నేను ఊడిగం చేస్తున్నాను, జీతం చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు ఈ వాచ్మెన్. అయితే ఆ వాచ్మెన్ను ఊరకుండకుండా తిరిగి ప్రశ్న వేశాడు, మరి నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని బోధకుని అడిగినప్పుడు ఆయనకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను అంటే నా జీవితం నేను ఎవరి కోసం గడుపుతున్నాను అని ఆయనకే స్పష్టత లేదు. వాచ్మెన్ ఆ ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్పాలో సమాధానం తెలియక మౌనంగా ఉండి ఇక తిరిగి వాచ్మెన్ అడిగాడు, నీవు నా దగ్గర పనిచేస్తావా? వాచ్మెన్ ఆశ్చర్యపోయాడు, నేను ఇప్పటికే వేరే ఆయన దగ్గర చేస్తున్నాను కదా, ఎందుకు అకస్మాత్తుగా నా దగ్గర పనిచేస్తావా? మరి ఏం పనిస్తారు మీరు నాకు అని బోధకుని అడగ్గా, నీవు అడిగిన ప్రశ్న నన్ను రోజుకి ఒక్కసారి అడిగి అదే ప్రశ్న నాకు గుర్తు చేసేటటువంటి పనిని నీకు ఇస్తాను. ఏంటి ఆ ప్రశ్న? నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఈ ప్రశ్న మనందరం ప్రతిరోజు వేసుకోవాలి. ఈ ప్రశ్నలో నా జీవిత గమ్యం ఏమిటి? నేనెందుకు నా జీవితాన్ని గడుపుతున్నాను? నేనెందుకు పుట్టాను? నా జీవితాన్ని నేను ఎలా జీవిస్తున్నాను అన్నటువంటి దానికి స్పష్టత వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలిగితే. నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావు? డబ్బే పరమావధిగా ఉన్నప్పుడు మనం డబ్బు కోసం బ్రతుకుతాం, లేదా నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, పదవులు కావాలి, అంతస్తులు కావాలంటే అదే పరమావధిగా బ్రతుకుతాం, లేదా నేను బాగా అందంగా కనపడాలి, అందరూ నన్ను చూసి అందగాడనుకోవాలి, అందగత్తనుకోవాలంటే ఇక మన పనంతా కూడా మేకప్ వేసుకోవటంలోనే సరిపోతుంది. కానీ నేను నన్ను సృజించినటువంటి దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను దేవుని పని మనిషిని అని మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే మన జీవితం ధన్యమైపోతుంది. ఈరోజు ఆగమన కాలం, ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. ఆమెన్. అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడు నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని ఇప్పుడు ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం రోజున మొదటి రోజున ఆ ప్రభువు మన మధ్యకు రావటానికి ఆయన సంసిద్ధులవుతుండగా మన హృదయాలను కూడా పవిత్రపరచి దానికి తగిన విధముగా తయారయ్యేందుకు కావలసిన ఆత్మీయ అనుగ్రహములను ప్రసాదించమని వేడుకుందాం. ఓ ప్రభువ, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ పవిత్రపరచండి. తద్వారా మేమందరము ఈ 4 వారాల పాటు ఆత్మీయముగా సంసిద్ధులగుటకు మమ్ములను తయారు చేయుటకు అందరూ మీ యొక్క సమాధానం. రావా యేసునాదా, రావా జీవనాదా, రావా యేసునాదా, రావా జీవనాదా. ఓ ప్రభువా, మా భారతదేశమును, ముఖ్యముగా మా 2 తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. ప్రకృతి వైపరీత్యముల నుండి, తీవ్రమైనటువంటి వరదల నుండి ప్రజలను, పంటలను, ఆస్తిపాస్తులను, ఇతర ప్రాణులన్నిటినీ కాచి కాపాడి, తద్వారా ఈ సర్వమును, ఈ సృష్టిని ఒక పద్ధతిలో నడిపించు వాడవు నీవే అన్న విశ్వాసమును మా అందరిలో కలిగించుటకు అందరూ రావా యేసునాదా, రావా జీవనాదా. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారు చేస్తున్నటువంటి సహాయానికి గాను, ఉదార స్వభావానికి గాను వారి కుటుంబములను ఆత్మీయముగా పవిత్రపరచమని, తిరు కుటుంబములే వారిని తయారు చేయుటకు అందరూ రావా యేసునాదా, రావా జీవనాదా. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించేటువంటి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించండి. అదేవిధముగా దివ్యవాణి ద్వారా ఈ పూజను చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను, ముఖ్యముగా గుడికి వెళ్ళలేనటువంటి వారిని, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఈ దివ్య బలి పూజను వీక్షించట ద్వారా వారికి స్వస్థతను, ఆత్మీయ అనుగ్రహములను నింపుటకు రావా యేసునాదా, రావా జీవనాదా. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పితునయ్యా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా, స్వీకరించుమయ్యానా అర్పణను నీ ప్రేమ కరముతో ఉండమారా. అర్పితునయ్యా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా, స్వీకరించుమయ్యానార్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. పాది సంభూత
సంభూతుడాయేమివగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు నాకున్నదంతయు నీదే ప్రభు అర్పింతునయ్యాన సర్వమును నీ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యాన అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఇహ మందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణ బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమాగమనమున దీన నర రూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందుదము అను ఆశతో మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోకదలములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోనీ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము.
ఉత్థానమవు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత పోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
నామిన్ననుచు నీవు శిరమును వంచి స్వీకరించుము పామిన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము శిరమును వంచి స్వీకరించుము ఇది ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు పాపము బాపును ఈ విందు పరిశుద్ధత నిచ్చును ఈ విందు పాపము బాపును ఈ విందు పరిశుద్ధత నిచ్చును ఈ విందు శాంతి నివసదును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు శాంతి నివసదును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు సమాధాన నీచును ఈ విందు సహనము నేర్పును ఈ విందు సమాధాన నీచును ఈ విందు సహనము నేర్పును ఈ విందు ఆమీన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము శిరమును వంచి స్వీకరించుము ప్రార్థించుదము ఓ ప్రభువా మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమరహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును బోధింపుము శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మా మనస్సు నిలుపుకొనునట్లు కరుణింపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ ఈ ఆగమన కాలములో ప్రభు యొక్క ప్రత్యేక దీవెనల కోసం మీ శిరములను వంచి ప్రార్థింపుడు సర్వశక్తిమంతుడును దయామయుడైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమాగమనమును మీరు విశ్వసించుచున్నారు అతని పునరాగము కొరకు నిరీక్షించుచున్నారు అతని ఆగమనము మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమునర్చునుగాక సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును ఆనందమయమైన నమ్మకమును క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా ఒసగునుగాక మన రక్షకుని మనుష్యావతారమును గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మరల వేంచేసినప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
జీవించుదము సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరం డిసెంబర్ 8 నుండి ఈ సంవత్సరం డిసెంబర్ 8 వరకు పునీత జోజప్ప గారి సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తముగా కథోలిక్కులు కొనియాడారు. మరి జోజప్ప గారి యొక్క సంవత్సర ముగింపు వేడుకలు తెలుగు పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యములో దివ్యవాణి టీవీ మరియు జేఎంజే మఠకన్యాల సంస్థ మరియు గుంటూరు మేత్రాసనం సంయుక్తముగా డిసెంబర్ నెల 4, 5, 6 తారీఖులలో, అనగా ఈ శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు గుంటూరు నగరంలోని సెయింట్ ఆగ్నెస్ దేవాలయ ప్రాంగణములో కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఘనముగా మనము కొనియాడబోతూ ఉన్నాం. మరి ముఖ్యముగా గుంటూరు పట్టణములో ఉన్నవారికి, చుట్టుప్రక్కల విచారణలో ఉన్న వారందరికీ గమనిక, మీరందరూ ఆగ్నెస్ దేవాలయమునకు వచ్చి 4, 5 తారీఖులలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య బలి పూజ రోజుకు 2 పీఠాధిపతులచే నిర్వహించబడుతూ ఉంది. అదేవిధముగా ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు కూడా పూజాబలి, వాక్య పరిచర్య ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, గుంటూరు సమీపంలో ఉన్నవారు, గుంటూరు పట్టణానికి చెందిన వారందరూ ప్రత్యక్షముగా అక్కడికి వచ్చి పాల్గొనగలరు. మిగతా వారు ప్రత్యక్ష ప్రసారము ద్వారా దివ్యవాణిలో వీక్షించగలరు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు, తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా, పిలచుచున్నాడు యేసు, పిలచుచున్నాడు, పిలచుచున్నాడు యేసు, పిలచుచున్నాడు. హృదయమా ఎగసిపాడుమా, హృదయమా ఎగసిపాడుమా, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసిపాడుమా, హృదయమా ఎగసిపాడుమా, హల్లెలూయా యేసునకు, హల్లెలూయా హోషూయా యేసునకు, హల్లెలూయా హోసానా యేసునకు, హోసానా హోసానా యేసునకు, హోసానా.